కర్నూలు జిల్లా కోడుమూరులో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కర్నూలు నుంచి ఆదోని వెళ్తున్న బస్సు కోడుమూరు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రుల్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదానికి ఈ డ్రైవర్ నిద్రమత్తే కారణమని ప్రయాణికులు ఆరోపించారు. ఆయన అసలు డ్రైవర్ దూకి పారిపోయాడు ఇంకా బస్సు వదిలేసి. కళ్ళు మూసి తెరిచేలోపే ఇట్లా అయిపోయింది నా ఇద్దరు పిల్లలు లోపల. బస్సు సీట్ ఒకటి కర్నూలు జిల్లా కోడుమూరులో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కర్నూలు నుంచి ఆదోని వెళ్తున్న బస్సు కోడుమూరు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని ప్రయాణికులు ఆరోపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది? ఈ ఘటనపై ప్రైవేట్ బస్సు యాజమాన్యం ఎలా స్పందించారు? సుధాత్రి, కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణ శివారులోని రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఇది ఏసీ స్లీపర్ కోచ్ బస్సు. ఇది హైదరాబాద్ నుంచి ఆదోని మీదుగా బల్లారికి వెళ్లే బస్సు. ఇదే నేపథ్యంలో హర్యానా రిజిస్ట్రేషన్ చెందిన ఈ బస్సు తెల్లవారుజామున 5:30-6 గంటల ప్రాంతంలో కర్నూలు వద్ద డ్రైవర్ తిరిగి బయలుదేరి ఆదోని వైపు వెళ్తుండగా బస్సు కోడుమూరు పట్టణ శివార్లకు రాగానే బోల్తా పడింది. ఈ బస్సులో ఇద్దరు చిన్న బాలికలు 13 ఏళ్ల లక్ష్మి మరియు 7 ఏళ్ల వయసు గల గోవర్ధని, ఇద్దరు అమ్మాయిలు అక్కడికక్కడే బస్సులో చనిపోయారు. వీరితో పాటు సుమారు 14 మంది దాకా క్షతగాత్రులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు బోల్తా పడిన తీరును చూస్తే గిన బస్సు డ్రైవర్ నిద్రమత్తులో అతి వేగంగా రావడమే కాకుండా ఒక్కసారిగా స్టీరింగ్ ని పవర్ స్టీరింగ్ కావడంతో ఒక్కసారిగా కట్ చేయడంతోనే బస్సు ఒక్కసారిగా బోల్తా పడినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇదే నేపథ్యంలోనే ప్రైవేట్ బస్సులు తరచి ఇది రహదారి మార్గంలో పోతున్నా కూడా తనిఖీ చేయాల్సిన అధికారులు ఏమి పట్టినట్లు ఉండడంతోనే తరచు ఈ ప్రైవేట్ బస్సులు బోల్తా పడడం సంఘటనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ బస్సు కోడుమూరు పట్టణ శివార్లకు రాగానే డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే బస్సు బోల్తా పడిందని ప్రముఖంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఇదే నేపథ్యంలో క్షతగాత్రులు మాత్రం మొత్తం అందరినీ కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుధాత్రి. Right, thank you, Krishna.